సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన మన ఆర్సిఎం గారితో మాట్లాడదాం. యాక్చువల్గా 25 ఇయర్స్ నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నారు, 5 నంది అవార్డులు మీ సొంతం, ఇంకా ప్రెజెంట్ ఇప్పుడు మీరు టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పగలరా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుందాం. తెలుగువారి శుభకృతనామ సంవత్సర సందర్భంగా దుర్యోధన ఏకపాత్ర అభినయంలో మయసభ సీన్ నాకు చాలా ఇష్టం, అది వినిపిస్తాను. ఔరా, ఏమి ఈ రచనా చమత్కృతి, ప్రకృతి సౌందర్యములను ధక్కరించుచు కురు సార్వభౌముండనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నదే. ఆహా, ఏమి వీరల రూపలావణ్యాతిశయములు, అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవ్వరివై ఉండును? ఓయి మీరలెవ్వరు? ఇచట నుండుటకు గతంబేమి? ఓ, ఈ విశాల భంజికలు సజీవ మనుష్యాకృతిని దలంపింపజేయుచున్నవే. వివిధ పలభరణత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిళా పుష్పవల్లి మతల్లిగ సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేధురంబు నేదుర మధుకర ఘన ఘనాశంకానార్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కళాప రమణీయంబు రమణీయ కోమల కళాపాలాప మంజుల ధూపధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు దినదిన అనేక నూతన రామావలోకన రంజిత కౌరవంశవర్ధన మన ప్రమోదావహంబగు నీ నిష్కుటంబు తక్కురుల కధృత దర్శనీయంబగుట నిర్వివాదాంశము కాననే మయసభ 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 అని సామాన్య జనుడు మొదలు రాజక కంఠీరవుని పర్యంత మేకగ్రీవముగా దీనిని గూర్చి వర్ణించుటను. ఇలాగా సంస్కృత ఇందులో నేను ఇంకా చెప్పడంలో నాకు కొన్ని పొరపాట్లు దొరిలేయి. అంటే ఆర్టిస్టిక్ అయినా సరే, డబ్బింగ్ ఆర్టిస్టిక్ ముఖ్యంగా వాచికం అనేటటువంటిది చాలా ముఖ్యం. అఫ్కోర్స్ ఈ రోజుల్లో నవడేస్ మోడర్న్ డబ్బింగ్లో వాచికానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ మన భాష మన ఉనికి, ఇది తెలుగువారి పండుగ, ఉగాది, శుభకృతనామ సంవత్సరం, ఎన్నో హర్డిల్స్ దాటుకుంటూ వచ్చాం, కరోనా అని అదని ఇదని. మరి ఈ సంవత్సరం నుంచి హ్యాపీగా మనంతా వెళ్ళిపోవాలని మా డబ్బింగ్ ఆర్టిస్టులు అలాగే మన మీడియా వాళ్ళు కళాకారులు చక్కగా నిర్విఘ్నంగా షూటింగ్స్ చేసుకుంటూ ఈ సంవత్సరం నుంచి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆ నటరాజుని ప్రార్థిస్తూ, డబ్బింగ్ రంగంలో ఇది చాలా విస్తృతమైన అవకాశాలున్న ఫీల్డ్ ఈరోజు. అంటే వాయిస్ బేస్డ్ అనేటటువంటిది ఈరోజు. నేను కానీ నాతో పాటు వచ్చిన నా తర్వాత వచ్చిన వీళ్ళంతా కూడా చిన్నారులంతా కూడా చాలా బిజీ ఆర్టిస్టులుగా ఉన్నారు. సో మేము ఈ ఫీల్డ్లో ఉన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం ఇప్పుడు కూడా.